సో ప్రజెంట్ కాస్త పక్క రాష్ట్రాలకు ఒకసారి తొంగి చూద్దాం. చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఏంటి సార్? ఇది పోతాడు జైలు పోతాడా చంద్రబాబు? చంద్రబాబు జైలుకు పోయే అవకాశం ఉందా? చూద్దాం ఇప్పుడు జైలుకు అది పరిస్థితి ఏమిటో ఏం సంగతో ఊరికే అంత. చివరికి ఇంకొక ప్రశ్న సార్, మీతో ఇంటర్వ్యూ తీసుకోవాలంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కావాల్సినంత మీ టైం కేటాయిస్తే కావాల్సినంత సబ్జెక్ట్ ఉందని నాకు ఈరోజు అర్థమైంది. నా గురించి చాలా విషయాలు చాలా మందికి ఇంకా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకే తెలుసు చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందన్న విషయం. అంటే రాబట్టాలంటే చాలా, అంటే ఏ ఏ విభాగానికి ఆ విభాగము ఒక గంట సేపు టాపిక్ ఉంటారు సార్ మీ దగ్గర, అంటే తెలుసుకోవాల్సిన అంశాలు వితౌట్ ఇంటరప్షన్. కానీ మీకున్న మెమరీ కూడా ఆ రోజు డేట్లు ఇయర్స్ ఇంకా ఏవి కూడా మీరు అస్సలు మర్చిపోలేదు. సిల్లీ క్వశ్చనే అనుకోండి, ముఖ్యమంత్రి కొడుకులు, ముఖ్యమంత్రి కొడుకుల్లో మీదొక ప్రత్యేక స్థానం. మీరుగా డెవలప్ చేసుకున్నారు, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసినా, లేదంటే మీరు ఈరోజు చూసిన ఎలక్షన్, అంటే మామూలుగా జనరల్గా ఈ రాజ్యం తెలంగాణలో గోదావరి జలాలే శరణ్యం అని చెప్పి ఊరూరా తిరిగి నేను ప్రచారం చేసిన వాడిని. తెలంగాణ అంటే శశిధర్ రెడ్డి అని, గోదావరి అంటే ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు చూడండి వరంగల్, అప్పుడు ఆయన యువమోర్చాలో ఉన్నాడు. నేను మే 15, 1998 జూబ్లీ హాల్లో ఒక సెమినార్ పెట్టాను. గవర్నర్ రంగరాజన్ గారు వచ్చారు, రామోజీరావు గారు వచ్చారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా. మేమంతా ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు ఒక సెషన్ ప్రిసైడ్ చేశారు. సో ఆ రకంగా గోదావరి జలాల వినియోగంపై ఒక జాతీయ సెమినార్గా నేను పెట్టాను. అది పెట్టిన తర్వాత దాన్ని ప్రచారం చేయడానికి మొత్తం అన్ని జిల్లాలు తిరిగి వచ్చాను. ఆ రోజు ప్రేమేందర్ రెడ్డి ఒక నెల, మేలో ఇది జరిగింది కదా, జూన్లో అప్పుడు అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. నేను పోతుంటే లాబీ బయట కనబడి, అన్న ఎక్కడ చూసినా గోదావరి అంటే శశిధర్ రెడ్డి అంటున్నాడు. 1998లో సరే, రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మేము కొంచెం పొలిటికల్, ఎందుకంటే ఆయన వ్యవహార శైలి పద్ధతి ఉంటుంది, అందుకే నేను ఇక్కడ ఉండని చెప్పాను. ఢిల్లీలో పనిచేశాను, కానీ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్నా ముందు నక్సలైట్ సమస్యపై జాతీయ స్థాయిలో ఏఐసిసి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది, నన్ను కన్వీనర్గా పెట్టింది. అజిత్ జోగి మాజీ ముఖ్యమంత్రి దాంట్లో మెంబర్గా ఉన్నాడు. ఒక ఆయన అప్పుడు ఎంపీగా ఉన్నాడు, తర్వాత గవర్నర్ అయ్యాడు, ఆయన దాంట్లో ఉన్నాడు. మనకి ఇన్ఛార్జ్ మొన్నటి వరకు ఉన్న ఆర్సీ కుంటియా కూడా నా దగ్గర నా కమిటీలో మెంబర్. సో మేము ఆ రోజు ఇచ్చినటువంటి రిపోర్టు 2006లో సోనియా గాంధీ గారు ఏఐసిసి సెషన్ జరిగినప్పుడు ఆమె బహిరంగంగా చెప్పింది, నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది మిత్రులతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సిఫార్సులను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆమె చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి విధానాలు ఏమిటి, ఎటువంటి విధానాలను కార్యక్రమాలను ప్రణాళికను ఇంతవరకు చేశారు, ముందుకు ఏం చేయాలి నక్సలైట్ ప్రభావం తగ్గాలంటే అని దేశం మొత్తానికి అతి పెద్ద ఆంతరింగిక భద్రతా సమస్యగా ఉన్నటువంటి నక్సలైట్ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎమ్మెల్యేని కన్వీనర్గా పెట్టారని చెప్పి నేషనల్ న్యూస్లో వచ్చింది. అక్కడ ఢిల్లీలో అక్కడ నేను ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటాను, లేకపోతే నేను ముట్టుకోను. ఒక క్వశ్చన్, గంటల తరబడి రోజుకి 18 గంటలు కూర్చునేవాడిని నేను. చివరికి లాస్ట్ ఫైనల్ స్టేజ్ మేము ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయకముందు ఒక 10 రోజులు 18 అవర్స్ పర్ డే ఆ రిపోర్ట్ తయారైన తర్వాత ఆ ల్యాప్టాప్ మీద కూర్చొని నా చెయ్యి నేను లేపలే, ఇంతకన్నా ఎక్కువ లేపలేకపోయాను, అంటే స్టిఫ్ అయిపోయినాయి. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో అంతే, రేపు ఇంకేదో వచ్చినా అంతకన్నా పట్టుదల. సార్, ఒక ముఖ్యమంత్రి, చాలామంది ముఖ్యమంత్రి కొడుకున్నారు సరే, మీరంటూ మీరు ఏ పని చేసినా కమిట్మెంట్తో చేశారు, మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే మీరు ఒక ముఖ్యమంత్రి కొడుకు కదా, అరే మేము అచీవ్ చేయలేకపోయామనేది ఏమన్నా అనిపించిందా, రిగ్రెషన్ అనిపించిందా? లేదు, ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆయన ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ వ్యవహారం చేశాడు. ఇవన్నీ క్యూట్ ప్రోకో, ఇవన్నీ వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. అవన్నీ అన్న తర్వాత కూడా జనం, అంటే ఇప్పుడు ఒకటి చెప్తారు కదా, ప్రజాకోట్లో ఆయనకు, నేను అలాంటిది చేయలేను. నాకు అన్నిటికంటే ఎక్కువ నా అంతరాత్మకు
కరెక్ట్ అనిపించాలి. అది నేను కొన్ని అంశాలు అంటే ప్రాక్టికల్గా నేను ఊరికే థియరీ మాట్లాడేది, ప్రాక్టికల్గా ఒక ఇష్యూ ఉంది. ఒక ఇళ్ళ స్లమ్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి విధంగా శిలాపలకం లేకుండా వాళ్ళని ఖాళీ చేయించి భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో కేటీ రామారావు పైన శ్రీనివాస్ యాదవ్ పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించాను. మహేందర్ రెడ్డి కమిషనర్గా ఉంటే ఆయన దగ్గర కూడా కంప్లైంట్ చేసి వాళ్ళిద్దరిపై చీటింగ్ కేసు పెట్టండి, ఎందుకంటే మీరు ఒక ఇల్లు ఖాళీ చేయాలంటప్పుడు శిలాపలకం లేదు, శిలాపలకం ఉండే దగ్గర కట్టడం లేదు, ఇక్కడ వీళ్ళని ఖాళీ చేయిస్తున్నారు, దానికి ఏదో రకంగా ఒక కేసు రూపకంగా పని ఆపేస్తే ఖాళీ చేయించిన తర్వాత ఏమవుతుంది, పని జరగకపోతే ఎక్కడో అక్కడ చెదిరిపోతారు వీళ్ళు, ఏదో రకంగా వాళ్ళ ఉద్దేశం కబ్జా చేసుకోవాలని నేను ఆ రోజు చెప్పాను, ఇప్పటికీ చెప్తాను. అటువంటిది నేను చెప్పి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఏది హుసేన్ సాగర్ చుట్టూ ఏది నిర్మాణం చేసినా దానికి సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఉంది, ఆ పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేయమను. నేను ఏదో ఆయనకి ఇష్టం లేదు ఇల్లు, ఆ స్లమ్ నేను కాపాడి స్లమ్గా డిక్లేర్ చేయించి పట్టాలు ఇప్పించి అన్నీ చేశాను నేను, ఏది నాన్నగారు సీఎం ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టి. అయితే ఆయన అడ్డుకుంటున్నాడు అని చెప్పి నేను తర్వాత కూడా చూసింది ఏమిటంటే ఒక పిల్లు కూడా వేశాను హైకోర్టులో, సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత కట్టాలి, అడ్మిట్ చేయించి ఊరుకున్నాను. నేను ఏకపోతే ఇంకెవరో వీడు ఖాళీ చేసిపోతారనుకోండి, ఎవడో వేస్తాడు. సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాలంటే సాగదీసి కొన్ని ఏళ్ళు అయిపోతే వీళ్ళు ఎక్కడో అక్కడ అలసిపోతారు. ఆ భూమి అప్పుడు అంతకుముందు భూమి ఎవరి దగ్గర అయితే స్వాధీనం తీసుకుంటారో అక్వైర్ చేస్తారో వాడు ముందుకు వస్తాడు. మీరు ఇళ్ల నిర్మాణానికి మీరు తీసుకున్నారు, ఇళ్ల నిర్మాణం సుప్రీంకోర్టు అనుమతించడం లేదు, నా భూమి నాకు ఇచ్చేయమంటాడు. వాడికి వీళ్ళే తయారు చేస్తారు. ఏమంటాడు అతను పోయిన దాంట్లో ఒక పావుల 25% వచ్చినా పోయింది, దాంట్లో ఏదో వచ్చినట్టే కదా, మిగతాది వీళ్ళు కా చేసుకోవచ్చు, ఈయన కేసు వేసి ఆపుతున్నాడు, ఇట్ డజంట్ మ్యాటర్. నా అంతరాత్మకు తెలుసు, నాకు తెలుసు నేను ఎందుకు చేస్తున్నాను, ప్రజల మేలుగోలు చేస్తున్నాను. నా గురించి తప్పుడు ప్రచారం చేస్తారు, చేయండి, నాకు ఓట్లు రావు రాకపోనివ్వండి. వాళ్ళు గ్రహిస్తారు, తర్వాత గ్రహిస్తారు, వెరీ గుడ్, గ్రహించారు, మీ వల్లనే ఇండ్ల నిర్మాణం అవుతుందని చెప్పి పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఒప్పుకుంటారు ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, nanu me Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe cheyadaniki kinda subscribe button nokandi. Mirror TV lo che videos chustunnandi.